స్వర్గీయ వంగవీటి మోహనంగా గారి 72వ జయంతి సందర్భంగా ఆకుపాటి వెంకటేషు మిత్రబృందం మరియు పామూరు పట్టణ రంగ అభిమానులు ఆధ్వర్యంలో పామూరు పట్టణంలోని అంకాలమ్మ వీధి ఎస్టీ కాలనీ నందు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల నందు విద్యార్థిని విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, పెన్నులు, బ్యాగులు, ప్యాడ్లు ఈరోజు పంపిణీ చేయటం జరిగింది. ఈ సందర్భంగా ఆకుపారి వెంకటేష్ గారు మాట్లాడుతూ రంగా గారి సేవలను కొనియాడారు. ఆయన 72వ పుట్టినరోజు సందర్భంగా మన ఆకుపాటి వెంకటేశ్వరము మన పాఠశాలకి దాదాపు 3000 విలువ చేసే ట్యాబ్లు, బుక్స్ అన్ని ఇస్తున్నారు. ఇంకా ఒకవేళ స్వర్గీయ వంగవీటి మోహనరంగ గారి 72వ జయంతి సందర్భంగా ఈరోజు పామూరు పట్టణంలోని అంకాలమ్మ వీధి ఎస్టీ కాలనీలో ప్రాథమిక పాఠశాల నందు ఆకుపాటి రమణయ్య కుమారుడు ఆకుపాటి వెంకటేష్ మిత్రబృందం మరియు పామూరు పట్టణ రంగాభిమానులు సంయుక్తంగా కలిసి ఈరోజు పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు, ప్యాడ్లు, బ్యాగులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రంగాగారి సేవలను కొనియాడారు. రంగాగారి జయంతి సందర్భంగా పిల్లలకు, విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేయటం చాలా ఆనందంగా ఉందన్నారు. ప్రతి సంవత్సరం ఇలాంటి కార్యక్రమాలు కంటిన్యూ చేస్తామన్నారు. 72వ జన్మదిన సందర్భంగా ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం మీ మధ్య చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా వంగటి మోహన్ రంగ గారు, అతను పేదలకి, బడుగు పడిన వర్గాలకి అయితేమి అందరికి కూడా తనదైన స్థాయిలో అతను అందరికి కూడా మంచి చేశాడు. బహుశా అతను బతుకున్నప్పుడు మేము కూడా పుట్టలేదు ఇక్కడ ఉన్న చాలా మంది కూడా. కానీ ఎవరైనా మీరు ఎలా అయితే గాంధీ గురించి వాళ్ళ గురించి బుక్స్ చదువుతుంటే అలానే అందరు ఎవరొకరు మాకు అతని గురించి రంగగారంటే ఇలా ఉంటది, ఇలా ఉంటాడు, ఇలా మంచి వ్యక్తి, అతను ఉన్నోడి దగ్గర వాడిని అంటే వాడి దగ్గర వాడిని పట్టుకొట్టి అంటే లేనోడికి